హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ట్వంటీ ట్వంటీ వన్లోని బిజినెస్ సిరీస్ అంటే చాలామందికి ఒక ఐడియా ఉంటుంది నేను ఈ బిజినెస్ చేయాలి నేను ఈ బిజినెస్లో డెవలప్ అవ్వాలి సో ఒక టార్గెట్ ఉంటుంది కొంతమందికి అసలు ఏం బిజినెస్ చేయాలి ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి తక్కువ పెట్టుబడితో ఏ బిజినెస్ చేయాలి అసలు డిఫరెంట్గా ఎలా చేయాలి హోల్సేల్గా ఏం చేయాలి అలాగే రొటీన్గానే చేసే బిజినెస్లోని బాగా మనీ అర్ణాలు చేయాలి అలాంటి వివరాలు చాలామందికి తెలియవు అసలు ఏ బిజినెస్తో స్టార్ట్ చేయాలనేది సో మనం ఆలోచించేలాగానే నెంబర్ ఆఫ్ బిజినెస్లు ఉన్నాయండి సో నెంబర్ ఆఫ్ బిజినెస్లు ఉన్నాయి ఎక్కడ ఏ ప్రాంతంలో ఎలా చేస్తా బాగుంటాయి అనేవి మంచి మంచి కాన్సెప్ట్లు కూడా ఉన్నాయి అన్నమాట సో మనం థింక్ చేయాలి థింక్ చేయడాన్ని బట్టి బిజినెస్ అనేది ఉంటుందన్నమాట సో దానికి తగ్గ మార్కెటింగ్ అనేది ఉంటుంది సో మరి ఈ సిరీస్లోని ఏ బిజినెస్లు ఉన్నాయి ఏ బిజినెస్లు ఎక్కడ పెడితే బాగుంటుంది ఎంత ఇన్వెస్ట్మెంట్తో చేయొచ్చు ఏది హోల్సేల్గా చేయొచ్చు ఏది రిటైల్గా చేయొచ్చు ఏది యూనిక్గా చేయొచ్చు ఏది రొటీన్గా చేయొచ్చు సో అనేది తెలుసుకుందాం సో వివరాల్లోకి వెళ్లే ముందు నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా బిజినెస్ వీడియో చూసినప్పుడు ఒక లైక్ చేయండి ఒక లైక్ చేయడం ద్వారా ఒక పుష్ అప్ ఉంటుంది ఎందుకంటే బిజినెస్ వీడియోలకు ఎక్కువ వ్యూస్ రావు వ్యూస్ రాకపోవడం వల్ల మేము పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంటుంది మీలో కొంతమంది ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయడం ఒక పది నిమిషాల్లో ఉన్న వీడియో ఒక ఐదు నిమిషాలైనా చూడగలిగితే ఎక్కువ మందికి ఫార్వర్డ్ అవుద్ది తద్వారా చేయడానికి ఇంట్రెస్ట్ కలుగుద్ది ఎక్కువ మందికి మా ద్వారా ఏదైనా ఒక సజెషన్ అదే ఒక ఐడియా ఇచ్చిన అవుతాం అనమాట మాకున్న ఐడియాని వృధా కానివ్వకుండా సో దయచేసి మీరు ఈ యొక్క విన్నపాన్ని మీరు మనసారా అంగీకరిస్తారని కోరుకుంటున్నాను సో వివరాల్లోకి వెళ్దాం సరే వీడియోలోకి వెళ్ళిపోతే మనకి అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఉదయం ఆరు గంటలకు లెగిన్ కాడి నుంచి తొమ్మిది గంటలకు టిఫిన్ దగ్గర కూర్చొనే ముందు మనం లెక్కేసుకుంటే ఎన్ని బిజినెస్లు ఉంటాయి అనేది ఈ వీడియోలోని ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం ముందుగా ఉదయం ఎవరైనా సరే ఆరు గంటల నుంచి తొమ్మిది లోపు చేసే పనుల్లోని మనకి ఎన్ని రకాల ఐటమ్స్ మనం యూజ్ చేస్తున్నాం అవి బిజినెస్ పరంగా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం సో మార్నింగ్ లాగానే చాలామందికి పేపర్ చదివే అలవాటు ఉంటుంది అలాగే కొత్తగా వచ్చే మ్యాగ్జైన్స్ కూడా చదివే అలవాటు ఉంటుంది అన్నమాట సో మన ప్రాంతాల్లో ఇవి ఏవైనా ఏజెన్సీలు ఉన్నాయమ్మని కనుక్కోవడం ద్వారా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే టాయిలెట్కి వెళ్ళినప్పుడు మన టాయిలెట్లో ఎన్ని రకాల బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం సో టాయిలెట్ క్లీనర్ ఉంటుంది టాయిలెట్ క్లీనింగ్ బ్రష్ ఉంటుంది టాయిలెట్ ఎయిర్ ఫ్రెషనర్ ఉంటుంది యాసిడ్స్ ఉంటాయి ఇంకా ఫినాయిల్ ఉంటుంది కొబ్బరి చీపురు ఉంటుంది వైబర్ వాడుతాం సో వీటన్నిటి ద్వారా వీటిని అన్నింటిని ఉపయోగించుకొని హోల్సేల్గా చేసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు రిటైల్గా అమ్ముకోవచ్చు ఇవన్నీ కూడా మనం ప్లానింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే టాయిలెట్లోనే మళ్ళీ వాడే మనం టా టూత్ బ్రష్ ఈ టూత్ బ్రష్ అనేది మనం చూసుకుంటే మూడు రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు వివిధ రకాల టూత్ బ్రష్లు ఉన్నాయి సో ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి లేదంటే ఏజెన్సీ తీసుకోవచ్చా హోల్సేల్గా చేయొచ్చా రిటైల్గా చేయొచ్చా ఏ ప్రాంతంలో ఎలా చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ స్టెప్లో తెలుసుకుందాం అలాగే టంక్ క్లీనర్ చూసుకుంటే ఇది అర్ధ రూపాయల నుంచి యాభై రూపాయల వరకు వివిధ రకాల టంక్ క్లీనర్లు ఉన్నాయి ఇక పేస్ట్ ఇప్పుడు రకరకాల ఆయుర్వేదిక్ పేస్ట్లు వస్తున్నాయి హోమ్మేడ్ పేస్ట్ వస్తున్నాయి సో ఇవన్నీ కూడా మనం ఓ ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు లేదా ఏదైనా ఏజెన్సీ తీసుకోవచ్చు ఆ విధంగా చేయవచ్చు ఇక వేప పళ్ళలు ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా వేప పళ్ళలు తిరిగి అమ్ముతున్నారు సో ఈ వేపలను మనం తిరిగి పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా సిటీలోని మనం వేప పళ్ళని వివిధ రకాలుగా అమ్ముడుపోయే విధంగా చేయవచ్చు అనమాట ఇక టూత్పేస్ట్ డిస్పెన్సర్లు అంటే ఈ టూత్పేస్ట్లు బ్రష్లు ఇవన్నీ పెట్టుకోవడానికి ప్లాస్టిక్తో చేసే ఐటమ్స్ టూత్పేస్ట్ డిస్పెన్సరీ రకరకాలు వస్తున్నాయి ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు రిటైల్ చేయొచ్చు హోల్సేల్ చేయొచ్చు సో ఈ విధంగా మనం టాయిలెట్లోని ఉపయోగించే వివిధ రకాల ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు లేదంటే రిటైల్గా అమ్మొచ్చు హోల్సేల్గా అమ్మొచ్చు ట్రేడింగ్ తీసుకోవచ్చు సో ఈ విధంగా రకరకాలుగా అమ్మవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక టాయిలెట్కి వెళ్ళి వచ్చేసాక చాలా మందికి వాకింగ్ పెడతారు వాకింగ్ వెళ్లే ముందు టాయిలెట్కి వెళ్ళగానే తిరిగి ఇంట్లోకి వెళ్లే ముందు రూమ్లోకి వెళ్లే ముందు ఏం చేస్తాం మ్యాట్స్ ఉంటాయి కాళ్ళకు తుడుచుకున్నాయి ఇవి తొమ్మిది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఇంకా పైన కూడా ఉన్నాయి వివిధ రకాల మ్యాట్స్ ఉన్నాయి ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి ఉంటాయి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు హోల్సేల్గా తెచ్చుకొని అమ్ముకోవచ్చు దీన్ని రిటైల్గా అమ్ముకోవచ్చు వివిధ రకాలుగా అమ్ముకోవచ్చు అనమాట సో వీటికి ఎంత అవుతాయి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఎంత అవుతాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ సిరీస్లో తెలుసుకుందాం అలాగే టవల్స్ ఈ టవల్స్ మనం హోల్సేల్గా అమ్ముకోవచ్చు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తెచ్చుకొని బల్క్లో అమ్ముకోవచ్చు ఇక వాటర్ బాటిల్స్ ఇవి కూడా సేమ్ అంతే అలాగే ఇయర్ ఫోన్స్ వాకింగ్కి చాలా చాలామంది ఇయర్ ఫోన్స్ తీసుకుంటారు సో అవి బ్లూటూత్ కానీ ఉండి వాట్ ఎవర్ సో ఇవి మనం హోల్సేల్గా తెచ్చుకొని మంచి క్వాలిటీ రకం తిరిగి సేల్ చేసుకోవచ్చు ఇక సాక్స్ మరియు షూస్ వీటి గురించి మనం బల్క్లోని అమ్మేవారు ఉన్నారు వారి దగ్గర నుంచి మనం తీసుకొని మనం ఒక ఏజెన్సీలాగా స్టార్ట్ చేసుకోవచ్చు సాక్స్ కానీ షూస్ కానీ ఇవన్నీ కూడా అనమాట సో ఈ విధంగా వాకింగ్కి వెళ్లే ముందు ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకి అవసరం అవుతాయి అన్నమాట ఇప్పుడు మనం నగరాల్లో చూసినట్టయితే వాకింగ్కి వెళ్ళినప్పుడు వివిధ ప్రాంతాల్లోని ఉడకపెట్టిన గుడ్డులు జావా ఈ మొలక ఎత్తిన గింజలు ఉంటాయి కదా స్పాట్స్ అంటారు ఇవి కూడా విరివిగా అమ్ముతున్నారు అనమాట సో వీటిని మనం డోర్ డెలివరీ సదుపాయం కానీ లేదంటే రోడ్డు పక్కన పాయింట్స్ పెట్టుకొని ఇది అమ్మడం ద్వారా మనకి ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లాభాలు ఉంటాయి వీటిల్లోని సో ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట దీన్ని వివిధ రకాల స్టైల్స్లో చేయొచ్చు అనమాట మన నగరాన్ని బట్టి మనం ఉంటున్న ప్రాంతాన్ని బట్టి వివిధ రకాలుగా చేసుకోవచ్చు వాటిని కూడా మనం తర్వాత తెలుసుకుందాం అనమాట ఇక వాకింగ్ నుంచి ఇంటికి వచ్చాక చూసుకుంటే షూస్ పెట్టుకునే స్టాండ్స్ ఉంటాయి సో ఈ వివిధ రకాల స్టాండ్స్ మనం తయారు చేసి అమ్ముతుంటారు అమ్ముతుంటారనమాట సో ఇవి మనం మేకింగ్ చేసి హోల్సేల్గా అమ్మవచ్చు లేదంటే వీటిని మనం రిటైల్గా కూడా అమ్ముకోవచ్చు ఇక సోప్స్ వివిధ రకాల సోప్స్ వస్తున్నాయి వాటిని డిస్ట్రిబ్యూషన్ డీలర్షిప్ తీసుకోవచ్చు లేదంటే వివిధ రకాల ఆయుర్వేదిక్ సబ్బులు మనం హోల్సేల్గా మనం తయారు చేయడం కూడా నేర్పిస్తున్నారు వాటిని తయారు చేసుకోవచ్చు వాటిని వివిధ రకాల మార్గంలో మనం అమ్ముకోవచ్చు అనమాట ఇప్పుడు సున్నిపిండి కూడా తిరిగి మనకి వాడుకోలేక వస్తుంది అలాగే షాంపూలు ఈ వివిధ రకాల షాంపూలు మనం వివిధ రకాల ఏజెన్సీలు తీసుకోవచ్చు ఆయుర్వేదిక్ షాంపూలు వస్తున్నాయి అలాగే కుంకుడిగా రసాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తిరిగి అమ్ముతున్నారు వాటి మీద దృష్టి కేంద్రీకరించవచ్చు సో అయినాక వాటర్ హీటర్ మనకి వివిధ రకాల మనకి వేడి నీటి కోసం వాటర్ హీటర్ గ్రేజర్ సోలార్ వాటర్ హీటర్ మినీ వాటర్ హీటర్ ఇంకా వివిధ రకాల ఈ వాటర్ హీటర్కి సంబంధించి మనం ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకోవచ్చు లేదా మనం వీటిని ఏజెన్సీ తీసుకోవచ్చు వీటితో మనం మంచి బిజినెస్ మంచి ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి ఏజెన్సీలు ఏజెన్సీలై తీసుకోవడం ద్వారా సో వీటితో పాటు ఇంకా మనం చూసుకోవాల్సింది సోప్ బాక్స్ అనమాట ఈ సోప్ బాక్స్లు కూడా వివిధ రకాల సోప్ బాక్స్ వస్తున్నాయి వాటి మీద కూడా మన ప్లాస్టిక్ ఐటమ్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ లాగా మనం పెట్టుకోవచ్చు అనమాట సో వాకింగ్కి వచ్చినాక మన టాయిలెట్లో ఈ వివిధ రకాల ఈ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట మనం బాత్రూమ్ నుంచి స్నానం చేసి వచ్చేసే తర్వాత తయారవుతాం కదా వాటికి ముఖ్యంగా వాడేది పౌడర్స్ వాడతాం దువ్వెన మిర్రర్ బాడీ స్ప్రే సో వీటిని అన్నింటినీ కలిపి వీటిలో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఉంటాయి సో వీటిని హోల్సేల్గా అంటే మనం మన ఏజెన్సీ తీసుకోవాల్సినవి ఉంటాయి సో మన ప్రాంతాన్ని బట్టి ఏదేది బెటర్ అనేది మనము చూజ్ చేసుకోవచ్చు అనమాట వీటి ద్వారా ఇక మనం తర్వాత చూసుకుంటే పూజ ఈ పూజా విధానంలో అనేక రకాల బిజినెస్లు ఉన్నాయండి ఇప్పుడు దేవుని పటములు తయారు చేయడం సో ఇది ఒక మంచి బిజినెస్ అలాగే దేవుని పటం యొక్క చిత్రాలను ప్రింటింగ్ చేయించడం సో ఇది ఒక మంచి బిజినెస్ అలాగే దీపపు కుందీలు సో వివిధ రకాల లోహాలతో చేసిన దీపపు కుందీలు ఉంటాయి సో వీటిని మనం హోల్సేల్గా కానీ రిటైల్గా కానీ అమ్మే పద్ధతిలో మనం మంచి బిజినెస్ చేయొచ్చు అలాగే వివిధ లోహాలతో దేవుని యొక్క విగ్రహాలు తయారు చేస్తారు సో వాటితో మనం ఒప్పందం కుదుర్చుకొని మంచి బిజినెస్ అనేది చేయొచ్చు అలాగే దీపపు నూనె ఈ దీపం వెలగడానికి నూనె ఉంటుంది ఈ నూనెతో ఒక స్ప్రే నూనె ఉంటుంది మామూలుగా సెంటెడ్ నూనె ఉంటుంది ఆర్డినరీ నూనె ఉంటుంది సో ఈ రకాలుగా మంచి బిజినెస్ చేయొచ్చు దీపం తోటి ఇక అగరవత్తులు అగరవత్తులు మనం చూసుకుంటే వివిధ మంచి బిజినెస్ జరిగేది అగరవత్తులు అనమాట ఈ అగరవత్తులు మనం లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు లేదంటే డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు మంచి బిజినెస్ అనేది ఇందులో ఉంటుందన్నమాట ఇక హారత్ కర్పూరం హారత్ కర్పూరంలోని వివిధ రకాల బిజినెస్లు ఉన్నాయి సో మనం సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్న ఈ బిళ్ళలాగా ఉంటుంది కదా సో వాటిని మనం ప్యాకింగ్ చేసుకొని తిరిగి అమ్ముకోవచ్చు అనమాట లేదంటే రిటైల్గా అమ్ముకోవచ్చు ఒక డీలర్షిప్ అయినా తీసుకోవచ్చు సో ఇక సాంబ్రాణి స్టిక్స్ సో సాంబ్రాణి స్టిక్స్ వస్తున్నాయి ఇప్పుడు వాటిని మనం హోల్సేల్గా అమ్ముకోవచ్చు డీలర్షిప్ తీసుకోవచ్చు సొంతంగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఇక పూలదండలు విడిపూలు అగ్గిపెట్టే వీటిల్లో కూడా మంచి బిజినెస్ అనేది మనం ఈ పూజా సామాగ్రి ద్వారా మంచి బిజినెస్ అనేది ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా కలుపుకొని ఒక షాప్ అయినా పెట్టుకోవచ్చు అనమాట సో వీటిలో మంచి ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇక మనం చూసుకుంటే టిఫిన్ టిఫిన్ దగ్గర కూర్చుంటారు ఇందులో ఏం బిజినెస్లు ఉన్నాయి సో ఇప్పుడు మనం టిఫిన్ చేసామని చూసుకుంటే దోశ పిండి ఇడ్లీ పిండి రెడీ టు ఈట్ ఉంటున్నాయి ఇవి డోర్ డెలివరీలు చేస్తున్నారు ఇప్పుడు అలాగే చపాతీలు కూడా రెడీ టు ఈట్ వస్తున్నాయి చట్నీలు కారం పండ్లు ఇవి కూడా రెడీ టు ఈటు లేదంటే అప్పటికప్పుడు తయారు చేసి మార్నింగ్ పూట డెలివరీలు చేస్తున్నారు సో ఈ విధంగా ఉన్నాయి సో వీటికి సంబంధించిన హోటల్స్ ఉన్నాయి సో ఈ హోటల్స్ ఎక్కడ పెడితే బాగుంటుంది మినిమం ఎంత ఇన్వెస్ట్లో చేయొచ్చు ఇవి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో ఈ టిఫిన్ సెక్షన్ అనేది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది వివిధ రకాల్లో చేసుకోవచ్చు ఒక అని కాదు వివిధ రకాల్లో సో మనకి ఇది మనకి ఈ టిఫిన్ సెక్షన్ గురించి చూసుకుంటే మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అనేది చాలా మంచి బిజినెస్ అనమాట సో తక్కువ పెట్టుబడితో కనీసం ఒక యాభై వేలు పెట్టుబడితో స్టార్ట్ చేసిన మంచి బిజినెస్ అవుతుంది సెంటర్ చూసుకుంటే ఇంకా మంచి సెంటర్లను బట్టి మనం పెట్టుబడి పెట్టుకుని మన రెసిపీల ద్వారా మంచి ఎర్నింగ్ చేయొచ్చు ప్రతిరోజు కూడా చూసారు ఫ్రెండ్స్ ఎన్ని బిజినెస్లు ఉన్నాయో డెబ్బైకి పైగా బిజినెస్లు ఓన్లీ మనకి ఆరు నుంచి తొమ్మిది గంటల లెక్కేస్తేనే చాలా బిజినెస్లు వచ్చాయి సో మనం ఈ బిజినెస్ ఐడియాలన్నీ కూడా ఇందులోని ఏది హోల్సేల్గా చేయొచ్చు ఏది రిటైల్గా చేయొచ్చు ఏది యూనిక్గా చేయొచ్చు ఏది రొటీన్గా చేయొచ్చు ఏ బిజినెస్ విలేజ్లో సెట్ అవుతుంది ఏ బిజినెస్ సిటీల్లో సెట్ అవుతుంది ఏ బిజినెస్ మనకి మనం ఉన్న ప్రాంతాల్లో క్లిక్ అవుతుంది అనే వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో ఇలా ఎపిసోడ్ల వారీగా వెళ్తాం సో ఈ వీడియోలో ఇంతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్